కష్టాలన్నింటినీ పోగొట్టి అష్ట ఐశ్వర్యాలతో తులతూకేలా చేసే ఆపదలేని ఆదివారం నోము వ్రత కథ విన్నవారంట సుఖ సంతోషాలు లభిస్తాయి ఇది ఋషులు చెప్పిన వాక్యం మీ కుటుంబ సంక్షేమం కోసం వినండి పూర్వకాలం నాటి మాట ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఆయన ధనికుడు సిరి సంపదలకు లోటు లేదు సంతానానికి లోటు లేదు చాలా మంచివాడు స్వపర భేదం లేకుండా అందర్నీ ఆదుకునేవాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు అందరికీ అందుబాటులో ఉండేవాడు మంచి మనిషిని మర్యాదగల బ్రాహ్మణుడని ప్రసిద్ధికెక్కాడు మితిమీరే మితిమీర దానాలు చేసేవాడు ఎవరు ఏమడిగినా అది ఇచ్చేసేవాడు లేదన్నదే లేదు ఆయన నోట కాలం గడుస్తోంది కొంతకాలానికి అతడు పేదవాడయ్యాడు సంపదలు హరించిపోయాయి బాధలు ప్రారంభమయ్యాయి సాయం వారే ముఖం చాటేశారు ఎవరూ ఆదుకోలేదు అంతేకాదు కీడు తలపెట్టారు కూడా ఇబ్బందులు పాల్చేశారు మంచికి మన్నన ఉండదు మర్యాద ఉండదు మంచివారికి వంచన తప్పటం లేదు మోసం జరుగుతోంది కుట్రలు జరుగుతాయి అయినా ఎన్ని బాధలైనా సహించగలరు కానీ మంచివారు మంచిగానే ఉండిపోతారు గొడ్డలి దెబ్బలు తినే మంచి గంధపు చెట్టు సువాసనను గొడ్డలికి పంచుతుంది బాధ తాను అనుభవిస్తుంది పాపం ఒకనాడు అష్టైశ్వర్యాలతో తొలతూగిన ఆ బ్రాహ్మణుడు కడు పేదవాడయ్యాడు అందుకు ఆయన భార్య సూర్య భగవాన్ని ప్రభు ఏమిటి వింత నా భర్త పది మందికి పెట్టేవాడే కానీ ఎవరి వద్ద ఏం తీసుకోలేదే అటువంటి మాకు ఏమిటి పరీక్ష ఎందుకీ దరిద్రం ఏమిటి పేదరికం మా లోపం ఏమిటి స్వామి అని శోకించసాగింది అంతా ఆమె అంతరాత్మ అమ్మ విచారించకు బాధపడకు కష్టాలు కలకాలం ఉండవు నీవు ఒక వ్రతం ఆచరించు ఆ వ్రతం ఏమిటంటావా ఆపదలేని ఆదివారపు వ్రతం ఆమె నోము నోచి చూడు తప్పక నీకు మరలా ఏ లోటు ఉండదు అని ప్రబోధించినట్లు అయింది ఆ ఇల్లాలో ఆ విషయం భర్తకు వివరించి చెప్పింది భర్త తప్పక వ్రతం ఆచరించమని పలికాడు అంతేకాదు అందుకు కావలసిన పదార్థాలు సిద్ధం చేయించాడు ఆ ఇల్లాలు స్నానం చేసి శుచి శుభ్రంగా చక్కెర పొంగలు తయారు చేసి అరటి ఆకు ఉంచి మంచి ఆవు నెయ్యి వేసి సూర్య భగవానుకు నైవేద్యం పెట్టింది కన్య ముత్తైదుకు వాయినం ఇచ్చింది ఆ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా పన్నెండు ఆదివారాల వ్రతం జరిపింది అనంతరం పదమూడవ ఆదివారాన ఇరవై ఆరు మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ రవికలు గుడ్డలు దక్షిణ తాంబూలమును ఇచ్చి ఒక ముత్తైదువునకు వాయినం ఇచ్చి ఉన్నంతలో కలిగినంతలో అందరికి భోజనం పెట్టి సుఖంగా జీవించినది ఆ ఇల్లాలు ఈ వ్రతమును శ్రద్ధాభక్తులతో చేసిన పుణ్యము ఇహమందు సుఖ సంతోషాలు పరమందు మోక్షము సిద్ధిస్తాయి ఇది ఋషులు చెప్పిన విషయం త్రికాల బాధ్యమైన సత్యం ఆచరించి ఫలం పొందండి మంగళ హారతి పాటను కూడా ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఈ పాటను కూడా పాడుకుంటూ అమ్మవారి యొక్క ఉద్యాపనను ముగించవచ్చు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు